Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అంటే ఈశ్వరుడు ఎలా ప్రతిబింబించాడో అందులో నేను కూడా అలా ప్రతిబింబిస్తాను. అంటే ఒకటైపోయామన్నమాట. ఆ తాదాత్మ్యతా సిద్ధి కొరకు డోలోత్సవం చేస్తారు. అథవా అద్దాల మంటపాల అన్ని దేవాలయాలకి ఉండవు కదండి, మరి ఎలా? అందుకే పెద్ద పెద్ద దేవాలయాల అన్నిటిలోనూ అద్దాల మంటపాలు కడతారు. ప్రతి దేవాలయంలో అద్దాల మంటపం ఉంటుంది. అద్దాల మంటపం ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? అనంతకోటి స్వరూపంగా మీరు ఏ దేవతామూర్తిని చూడాలో అది కేవలము అద్దాల మంటపం వల్లే సాధ్యం అవుతుంది. మీరు కంచి పెడితే కంచిలో ఆ స్తంభాల మీద రతీదేవి మన్మధుడు ఉంటారు. ఆ రతీదేవి మన్మధుడు ఉన్నటువంటి ప్రాంగణంలో మెట్లెక్కి దేవాలయంలోకి వెడితే అక్కడ మహాతల్లి కామాక్షి ఉంటుంది. ఆవిడ్ని చూడటానికి అద్దాలు బిగిస్తారు అటు ఇటు. మీరు ఇటువైపుకి వెళ్ళి ఇలా చూస్తే ఊంజల్లో ఊయలలో కూర్చున్నటువంటి అమ్మవారు అనంతకోటి స్వరూపంగా మీకు దర్శనమిస్తుంది. అంత దూరం వరకు కనపడుతుంది. అలాగే సుగంధ కుంతలాంబ కనపడుతుంది. సుగంధ కుంతలాంబ అద్దాల మంటపంలో ఉంటుంది. అలాగే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం గుమ్మం దిగ్గానే అద్దాల మంటపం ఉంటుంది. ఇలా కనకదుర్గమ్మ దేవాలయంలో అద్దాల మంటపం ఉంటుంది. ఎందుకు కడతారు అద్దాల మంటపం అంటే ప్రధానమైన తిథులలో మీతో కలిపి పరమేశ్వర దర్శనం చెయ్యడానికి హేతు అది. ఈ హేతువుని నిర్ణయించడానికి రెండు ఇలా ఉన్న అనంతకోటి జీవులకు సంతోషం కలగాలి. కాబట్టి ఆ డోలోత్సవం చేస్తారు. అథవా అలా అద్దాల మంటపం లేకపోతే ఊయల కట్టి చక్కగా డోలు సన్నాయి వేద పఠనము చేస్తూ మంచి కీర్తనలు పాడుతూ పరమేశ్వరుణ్ణి ఊయల ఊపి ఆ మూర్తులను పెద్ద అద్దంలో చూపిస్తారు మీకు. అందుకే అసలు దేవాలయంలో అద్దానికి ఉన్నంత ప్రాముఖ్యం మీకు ఇంకెక్కడ ఉండదు. మీరు ఎందుచేతనంటే చూడండి, లోకంలో ఏంటి సహస్రలింగము అని ఉంటుంది, ఒకే శివలింగం ఉంటుంది. ఆ శివలింగంలో 1000 లింగాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు సహస్రలింగ దర్శనం చేయడానికి మీరు వెళ్ళారనుకోండి, మీరు సహస్రలింగం అంటే ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, ఇటువైపు 500 లింగాలు ఉంటాయి, వెనక్కి 500 లింగాలు ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళలేరు ఎందుకంటే శౌచంతో ఉంటే కానీ లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు బయట నించుని ఇలా అన్నారనుకోండి, మీరు ఎన్ని లింగాలకు దర్శనం చేశారు? 500కే. 500 చేయలేరు మీరు. ఎందుకు చేయలేదు అంటే మీరు వెనక్కి వెళ్ళలేరు కాబట్టి. అప్పుడు ఏం చేస్తారంటే మీకు అనుకూలత సిద్ధి ఇవ్వడానికి సహస్రలింగానికి అటువైపు అద్దం పెడతారు. అందుకే ఎప్పుడైనా సహస్రలింగ దర్శనం చేస్తే ముందు నుంచి చేసి రాకూడదు. ముందు నుంచి చేసి పక్కకి వెళ్ళి అద్దంలోకి చూడాలి. వెనక భాగంలో ఉన్న 500 కనపడతాయి. ఆ అద్దంలో చూడడం అనేటటువంటి ప్రక్రియ దవనంతో పూజ చేసి దేవాలయ ప్రాంగణంలో చేస్తారు. ఎందుకని, మనం ఇంట్లో ఊయలలో మూర్తులను పెట్టి ఊపితే భ్రంశం అవుతాయి, కదిలిపోతాయి. ఊయల కూడా కదిలిపోతుంది. మన ఇంట్లో పెట్టవలసినది అంగుష్టమాత్ర మూర్తి, అంతకన్నా పెద్దది పెట్టకూడదు. మీరు అలంకారం చేయలేరు. ఆ రోజు సాయంకాలం డోలోత్సవం చేసి లక్ష్మీనారాయణుల్ని ఊయల ఎందు ఊపుతారు. రుక్మిణీకృష్ణులను గౌరీ పరమేశ్వరులను ఊపి దర్శనమిస్తారు. అందరూ వెళ్ళి చక్కగా మనోల్లాసముతో కూడుకున్న ప్రక్రియ డోలోత్సవం చూడడం ఎంతో సంతోషంగా ఉంటుంది. తిరుమలలో రంగనాయకుల మంటపం ఎదురుగుండా ఉంటుంది డోలోత్సవ మంటపం. కాబట్టి చక్కగా ఆ రకంగా ఆ ఏకాదశి తిథిని ఆచరించి ఆ స్వామివారి దగ్గర ధార్మికమైన కోరిక ఏది ఉన్నదో దానిని విజ్ఞాపన చేస్తే తప్పకుండా ఆయన ఆ రోజున ఆ కోరికని అనుగ్రహిస్తాడు. ఏడాదిలో ఒక్కరోజు ఒక ఏకాదశి నాడు పరమేశ్వరుడు అలా అనుగ్రహిస్తాడు. అందుకే ఆ ఏకాదశికి కామదైక ఏకాదశి లేదా కామద అంటే కామ అంటే కోరికను, ద అంటే ఇచ్చు ఏకాదశి అని పేరు. అంత గొప్పది. సరే, చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి దాటితే త్రయోదశి. త్రయోదశిని అనంగ త్రయోదశి అని పిలుస్తారు. అనంగ త్రయోదశి అంటే త్రయోదశి శైవతిథి.
అది పరమశివుని యొక్క అనుగ్రహము బాగా పరిపుష్టమయ్యేటటువంటి కాలం. ఆ త్రయోదశి నాడు అందున చంద్రుని యొక్క వెన్నెల చాలా గొప్పగా ఉంటుంది. త్రయోదశి శుక్లపక్ష త్రయోదశి, ఆ శుక్లపక్ష త్రయోదశికి అనంగ త్రయోదశి అని పేరు రావడానికి కారణం అంగములు అంటే శరీరావయవములు, అనంగ అంటే అవయవములు లేనివాడు. ఒకడు అసలు శరీరము లేనివాడు అయ్యాడు, ఆయన లేడు, ఆయన ఆత్మగా ఉన్నాడు వేరే విషయం, లౌకికంగా ఆయన లేడు, ఇంకా ఆయన శరీరం వదిలిపెట్టేశారు అంటే ఇంకా ఆయన లేడే. అనంగ త్రయోదశి అంటే ఆయన శరీరము లేనివాడు అయ్యాడు. ఎవరు? మన్మథుడు. శరీరము లేనివాడయ్యాడంటే అసలు లేనివాడు కాడా? శరీరము లేనివాడిగా ఉన్నవాడయ్యాడు. అదేమిటి? అలా ఎలా సంభవం అసలు? అంటే శివతత్వ విచారణము చెయ్యవలసిన రోజుదని. అనంగ త్రయోదశి నాడు పూజామందిరంలో గెలిపే పూజ చేసేయడం కాదు, పార్వతీ పరమేశ్వర వైభవాన్ని విచారణ చేస్తారు. ఆ రోజున వారి ఇందుకు జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాస మహాకవి స్తోత్రం చేశారో అర్థమవుతుంది. ఆ రోజున అనంగ త్రయోదశి అని ఎందుకు పిలిచారంటే మన్మధుడు బాణం వేశాడు, శివుడికి కోపం వచ్చింది. లౌకికంగా సాధారణంగా కథాక్రమాన్ని అలా అంటారు, కానీ మన్మధుడు నేను శివుని మీద బాణం వెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలినన్న ధైర్యంతో బాణం వేయలేదు. ఆయనని ఇంద్రుడు పిలిచి ప్రోత్సహించాడు, నువ్వు వెళ్ళి శివుడి మీద మన్మథ బాణం వేయి, మన్మథ బాణం పడితే కామం కలుగుతుంది, కామం కలిగితే అప్పుడు ఆయన పార్వతీదేవితో కళ్యాణం చేసుకుని క్రీడిస్తాడు, క్రీడిస్తే కొడుకు పుడతాడు, కొడుకు పుడితే సర్వసైన్యాధ్యక్షుడవుతారు దేవతలకి, అయితే తారకాసుర సంహారం అవుతుంది, లేకపోతే వాడు మా వీపులు వదలగొట్టేస్తున్నాడు. అందుకని ఆయన తపస్సు చేసుకుంటే కూర్చుంటే ఎలా, నువ్వు వెళ్ళి బాణం వేయి కామం కలుగుతుందన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, ఏడిచాడు, పుండరీకాక్షుని పుత్రుండునయ్యుండి ఇభచర్మధరు పైకి ఎట్లు పోదు, పోయిన ఆ దేవ భూరి ప్రతాపాగ్ని నిరయంగా నా తేజమెందు నిలచు, నిలచిన పరమేశ్వమూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో యమసు వెరతు, వెరతునయ్య నువ్వు ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, మృగకులేషు నోర్మ మృగముతరమే. ఇంద్ర నువ్వు ఏదో చెప్తున్నావు, వెళ్ళి బాణం వేసేయి బాణం వేసేయి బాణం వేసేయి అంటున్నావు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి, మన్మధుడు విష్ణువు యొక్క కొడుకు, ఎక్కడ భేదం ఉందండి శివకేశవుల మధ్య? విష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడు, నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు కొడుకునైన నేను శివతత్వం తెలియని వాడిని ఎందుకవుతాను అన్నాడు. అది శివకేశవుల మధ్య ఉండేటటువంటి అభేదతత్వం అంటే. కాబట్టి నాకు తెలుసు శివతత్వం ఏమిటో, ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, జింక చర్మం కట్టుకున్నవాడి జోలికి నేను ఎనగడతా, ఆయనే సామాన్యుడా, ఆయన ఎందు ఈశ్వర శబ్దం అన్వయం అవుతుంది. అందుకే మీరు చూడండి, ఇది విష్ణువాలయం అంటారు, ఇది ఈశ్వరాలయం అంటారు. ఈశ్వరుడు అంటే సర్వ జగన్ నియామకుడు, ఈశ్వర శబ్దము అన్వయమయ్యేది పరమశివునికి అన్వయం అవుతుంది, పురుషోత్తమ శబ్దం విష్ణువుకు అన్వయం అవుతుంది. కాబట్టి ఈశ్వర తత్వము నాకు తెలుసు, ఆయన ఎంతటి మహానుభావుడో నాకు తెలుసు. అటువంటి ఇభచర్మ ధరుపైకి ఎట్లు పోదు, ఇప్పుడు ఏదో జింక చర్మం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నవాడు ఇలా కనపడుతున్నాడు తప్ప ఆయన శక్తి నాకు తెలీదా? ఒకవేళ పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని నిరయంగా నా తేజం ఎందు నిలచు, ఆయనే ఆయన వంక ఇలా చూస్తే, ఆయన తేజస్సు చూస్తే, నేను చేతితో బాణం దీనా, ధనస్సుకి సంధించనా, చేతులు ఇలా ఉడికిపో, ఎక్కడ బాణం వేస్తాను, కుదురుతుందా? వెయ్యలేను. ఒకవేళ ఐదు బాణాలుగానే వెయ్యాలి, ఒక బాణం వేశానయ్యా, వెయ్యగానే ఆయన ఆ పరమేశ్వరుడు లేచి నిలబడి ఎవడ్రా అని ఇలా చూస్తే ఆయన యొక్క భూరి ప్రతాపాగ్ని ముందు నేను ఎక్కడ నిలబడగలను? ఒకవేళ నేను నిలబడ్డానయ్యా, ఇంటికి తిరిగి రావాలా? వచ్చిన నేను అలా తిరిగి ఇంటికి వచ్చేస్తే మా నాన్నగారు ఎలా చూస్తారో తెలుసా నన్ను?
వచ్చిన మా తండ్రి అవిరి కోపించి ఏ చూపు చూచునో ఎనచు వెరతు. ఎరా శివుడి మీద బాణం వెయ్యగలిగినంత ఎత్తిదిగేవా నువ్వు అని మా తండ్రి నన్ను ఎలా చూస్తాడో కళ్ళు తెరిచి ఎర్రటి కన్నులతో చూస్తాడేమో అని నేను భయపడుతున్నాను. వెరతునయ్య నువ్వు ఎన్ని విధముల చెప్పినా దిక్కు లేదు నాకు అదోచరంబు. నువ్వేమో ఏం పర్వాలేదు పర్వాలేదు అంటున్నావు, తనకు భయం వేస్తోంది వెళ్ళడానికి, వెయ్యకూడదు శివుడి మీద బాణం, నన్ను నమ్ము. మృగకలేసి ఉన్నారు మృగముతో రామె, ఎంత సింహం అయితే మాత్రం, ఎంత పడుకుంటే మాత్రం, ఎంత సాత్వికంగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నట్టుంటే మాత్రం, ఎంత గుహలో ప్రశాంతంగా ఉన్నట్టుంటే మాత్రం ఓ జింక దాని మీదకి దూకచ్చాయా? అంటే ఈశ్వరుడు ఎలా ప్రతిబింబించాడో అందులో నేను కూడా అలా ప్రతిబింబిస్తాను, అంటే ఒకటైపోయామన్నమాట.